दारम दारम है చాలా బాగా జరిగింది దర్శనము ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా నిజంగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో సమృద్ధితో ఉండాలి అని అదే విధంగా మన ముఖ్యమంత్రి గారు సుపరిపాలన ఎలాగైతే ఇప్పుడు కొనసాగుతా ఉంది ఇంకా రాబోయే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఆయన సీఎం గా ఉంటూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ప్రజారంజక పరిపాలన అందించాలని ప్రార్థించాను నిజంగా చెప్పాలంటే ప్రతిపక్ష నేత ఏదైతే ఈ రోజు అనంతపూర్ పర్యటన అదే విధంగా సత్యసాయి జిల్లా పర్యటన చేస్తా ఉన్నారు నిజంగా వాళ్ళకి అక్కడ వచ్చి ప్రాజెక్ట్ ని చూసే అర్హత కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం అందరి నివా కావచ్చు అదే విధంగా హెచ్ఎల్సిసి కావచ్చు అవన్నీ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు ఇవన్నీ కూడా జలయజ్ఞం ద్వారా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపూర్ణంగా ఒక జలయజ్ఞం చేసి ప్రజలందరికీ కూడా అనంతపురం ప్రజలందరికీ కూడా నీళ్ళు అందించిన ఒక మహత్తరమైన కార్యక్రమం ఆ రోజు చేయడం జరిగింది ఈ రోజు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న బీటీపీ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకుంటే జూలై 8వ తేదీ మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా గతంలో మనం చూసాం కేవలం బీటీపీ చేయాలనేసి శిలాఫలకం మాత్రం వేసి దానికి మాత్రమే పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అయితే గతంలో చాలా వరకు ల్యాండ్ అక్విజిషన్ చేశారు రైతుల దగ్గర బట్ ఎవ్వరికి కూడా ఒక పైసాని ఇచ్చిన పాపాన్ని కూడా వాళ్ళు పోలే బట్ వాళ్ళని బెదిరించి మళ్ళీ అసైన్ భూములంతా కూడా లాగుకుంటారు గవర్నమెంట్ అని బెదిరించి రైతుల దగ్గర భూములు తీసుకున్నారు అయితే మన ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో అదే రైతులందరినీ కూడా ఆదుకుంటూ వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా బెనిఫిషరీస్ అకౌంట్లో వేస్తూ ఈ ప్రాజెక్ట్ని పరిపూర్ణంగా చేసే ఘనత మన ముఖ్యమంత్రి గారిదే అని మీ అందరూ కూడా వినవచ్చుకుంటారు